ఈ థరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే, ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు ఎంత పోయింది, అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేస్తో, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 19-24 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎన్క్వైరీ చేపిస్తాం, ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తున్నాం.